ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని మంగళవారం నాడు బదిలీపై గ్రంథాలయ అధికారిగా పనిచేస్తున్న శశికళ బదిలీ కావడంతో ఘనంగా దుస్సాల్వాలు పూలహారాలతో కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ అధ్యాపకులు విద్యార్థులు అందరూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రభాకర్ అధ్యాపకులు విద్యార్థులు అందరూ మాట్లాడుతూ ఆమడగురు ప్రభుత్వ కాలేజీ నుండి కదిరి బాలికల జూనియర్ కళాశాల బదిలీపై వెళ్తున్న శశికళ మేడంను ఘనంగా సన్మానం చేసి ఈమె చేసిన సేవలు అందరిలో కలిసి ఉండి విద్యార్థులకు పుస్తక పఠనం పట్ల అవగాహన కల్పించారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలు, రామాయణం, భారతంలోని నైతిక విషయాలను చక్కగా విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన, నేటి తీరుతెన్నుల అమ్మాయిలలో ఉండవలసిన మూర్తిత్వాన్ని చక్కగా వివరించేవారు. అనంతరం బదిలీపై వెళ్తున్న శశికళ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు, మీరు ఆశించిన చదువులలో విజయం సాధించాలంటే గురువులు తల్లిదండ్రులు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కష్టపడి ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించి మన కళాశాలలో రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలని కోరారు. ఈ కళాశాలలో పనిచేసినందుకు పూర్వజన్మ సుకృతమని భావించవచ్చునని, నాకు సన్మానించిన అధ్యాపకులు విద్యార్థులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమడగౌరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, ప్రజాసంఘాల నాయకులు, స్కూల్ చైర్మన్ కమిటీలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఊరికి బయలుదేరారంటే వాళ్ళ అత్తగారి ఇంటికో లేకపోతే ఇంకెక్కడికో పంపించేటప్పుడు మీరు కూడా ఇంటికి పిలిచి చీరబెట్టి బస్సు దగ్గరకు వచ్చి ఎట్లా ప్రయాణం చేస్తూ సాగనంపుతారో, వీళ్ళు కూడా ఈ కుటుంబంలో నా తమ్ముళ్ళు కాబట్టి ఒక అక్క ఇంకో ఊరికి బయలుదేరుతా ఉంటే ఆమెకు గౌరవించి ఒక బస్సు దగ్గరకు వచ్చి ప్రయాణం సాగించినట్టుగా నన్ను గౌరవిస్తున్నారు. కాకపోతే ఈ ఉద్యోగంలో నేను కదిరి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం నా హెల్త్ దెబ్బతింది. అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఒక పనిష్మెంట్ ఏరియానేమో, ఇక్కడ ఏం దొరకదు, ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంటుందని చాలా బాధతో అనుకున్నాను. కాకపోతే కదిరికి ఇది దగ్గర కదా అని చెప్పి ట్రాన్స్ఫర్లో వచ్చినాను. అప్పుడు జేడీ కూడా అన్నాడు, అమ్మ నీకు ఇన్ని పాయింట్లు ఎలా అమడుగురు పోయేదానికి అక్కడ ఎవరుంటారు అని. కానీ వచ్చేటప్పుడు ఇది నాకు పనిష్మెంట్ ఏరియా అని చెప్పి పంపించినారు, కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇది నాకు ప్రెజెంటేషన్ ఏరియా అని. వచ్చిన తర్వాత కదిరిలో వినండి, కదిరిలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, చింతలు లేని ఫ్యామిలీ అంటారు కదా, అట్లా నాకు వీళ్ళంతా దేవుడిచ్చిన తమ్ముళ్ళు. వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాల్సిన విషయం ఉంది. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విశేషం ఇస్తాడు, అటు వీళ్ళందరిలో కూడా ఒక్కొక్క ప్లస్ ఉంది. ఆ ప్లస్ ని మనం తెలుసుకోగలిగినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రతిసారు ప్రభాకర్ సార్ అసలు ప్రిన్సిపల్ సార్ లాగా కాదు, ఒక గృహంలో ఒక యజమాని ఉంటాడు, మంచి చెడ్డలు ఏమి ఎవరికి ఏం కావాలో చూసుకుంటా ఉంటాడు కదా, అంతే. ఒక ప్రిన్సిపల్ లాగా ఈగో కానీ లేకుండా ఉంటే మనం స్టేటస్ చూపించాలనేది సార్ దగ్గర ఏం కనిపించదు, అందరితో కుటుంబ సభ్యులాగా కలిసిపోతాడు. ఇంకా నెక్స్ట్ రఘు, మీ కామర్స్ సార్, కామర్స్ సార్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మీకు ఏ సమస్య వచ్చినా ఎంత లౌక్యంగా మాట్లాడాలో, ఒక మనిషిని ఎంత లౌక్యంగా కలుపుకోవాలో తనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకా ఇందాదుల్లా, లేదా నాకు ఇందాదుల్లా చాలా రోజుల నుంచి తెలుసు, ఇందాదుల్లా కూడా ఏ విషయాన్నైనా స్నేహపూర్వకంగా, ఏది నిజం ఏది కాదు రియాలిటీకి దగ్గరగా మాట్లాడతాడు. ఇంకా నెక్స్ట్ సివిక్స్ సార్, మన గౌరవ ప్రిన్సిపల్ సార్ గారికి ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా కూడా మేడం గారే, మన లైబ్రరీ శశికళ మేడం గారికి, నాతోటి లెక్చరర్లకు అందరికీ ధన్యవాదాలు. విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాన్ని
మన ప్రిన్సిపల్ సార్ గారు మనకు వివరించడం జరిగింది. అంటే ఉద్యోగంలో చేరినటువంటి ప్రతి వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ కావడము అనేది సర్వసాధారణం, ఎవరికి అది తప్పిండేది కాదనమాట. మీరు కూడా అంతే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటారు, తర్వాత బదిలీ అయ్యి వెళ్ళిపోతారు అనమాట. అందుకే మాకేం సార్ ఇట్లా సన్మానాలు చేయరు అంటారేమో, మీరు గ్రహించడం లేదు. చేస్తున్నాం మీకు కూడా, ఫేర్వెల్ పార్టీ అంటే మిమ్మల్ని అందరినీ సాధారణంగా బయటకు పంపిస్తాండం అని అర్థం. మీరు అంత డెప్త్ పోయి దాన్ని ఆలోచించలే. మొన్న ఫస్ట్ ఇయర్ పిల్లలందరికీ వెల్కమ్ అని చెప్పినాం, స్వాగతం. మళ్ళీ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏం చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళకు గౌరవంగా బయటకు పంపించడము, అది మీకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది అంతర్గతంగా. ఇది బయట జరుగుతూ మనకందరికీ తెలిసి జరుగుతుంది అనమాట. అయితే మన విద్యా సంస్థల్లో ఇలాంటి సంప్రదాయాలు మొత్తం అన్ని విద్యా సంస్థల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే మేడం గారు వచ్చిన రోజు కూడా ఇక్కడ ఏదో ఒక చిన్న పార్టీ మాత్రం ఏదో జరుగుతాయని అనుకుంటాం మేడం. ఆ సందర్భంగానే మేడం గారు వచ్చింది అది. తర్వాత ఇక్కడ కంపల్సరీగా మేడం ట్రాన్స్ఫర్కు వెళ్లాల్సిన పరిస్థితిలో వెళ్ళింది. అంతే, అవకాశం ఉండింటే మేడం ఇంకా 2-3 ఇయర్స్ అయినా ఇక్కడే సంతోషంగా గడిపే అవకాశం ఉండింది. కానీ విధిలేని పరిస్థితిలో మన అమడగ కళాశాలను మేడం గారు వదలాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే మేడం గారు ఇక్కడ పనిచేసినటువంటి 6 సంవత్సరాలలో మాకు ఒక మార్గ నిర్దేశకురాలుగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మేడం దగ్గర అపారమైనటువంటి మేధస్సు ఉంది. రామాయణం గురించి కానీ భగవద్గీత గురించి కానీ దేంట్లో అయినా సరే మేడమేమో బాగా మంచి అనుభవం ఉంది. మనకు కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని మాకు కూడా ఇంత పెద్దోళ్ళు అయినా కూడా ఒక్కొక్కసారి మేడం చెప్పేటటువంటి మాటలు అంటే మాకు కూడా శరీరం అంతా చెలిస్తుంది. అయినా మీకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో క్లాసుల్లో లెక్చరర్లు లేని సందర్భాల్లో మీ దగ్గర కూడా వచ్చి మీరు అట్లా నడుచుకోవాలా ఇట్లా నడుచుకోవాలా అని మీకు కూడా గైడెన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మేడం గారు ఇక్కడి నుంచి పోవడము తప్పనిసరి కాబట్టి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పనిచేసినటువంటి రోజులన్నీ కూడా మా స్టాఫ్ మెంబర్స్కి మరియు ముఖ్య అతిథి మేడం కె శశికళ లైబ్రరీ మేడం, తర్వాత విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మేడం దాదాపుగా 6 ఇయర్స్ ఇక్కడ లైబ్రరీగా పనిచేసింది. తర్వాత మొన్న రీసెంట్గా 10 అక్టోబర్ కౌన్సిలింగ్ జరిగింది. బదిలీపై కదిరి గర్ల్స్ జూనియర్ కాలేజ్ కదిరికి ట్రాన్స్ఫర్ అయింది. మేడంకి అక్కడ దగ్గరగా వింది, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ కాలేజీ నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత మరి అదే కాలేజీకే పోయింది. వాళ్ళ ఊరికి కూడా దగ్గరే మంచి ప్లేసే పోయింది అనుకుంటున్నాను, ఎందుకంటే కోరుకున్న ప్లేసే. మేడం నాకు దాదాపుగా ముందు నేను కదిరిలో పనిచేసినప్పుడు ముందే నాకు పరిచయం, తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పటికే మేడం ఇక్కడ వర్క్ చేస్తూ ఉండేది. తర్వాత నేను వచ్చినాను, తర్వాత మళ్ళీ మా జర్నీ దాదాపు 4 గేమ్లు సాగింది. ఈ 4 గేమ్లలో మాకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమి రాలేదు, ఎందుకంటే మంది చిన్న కాలేజీ, బుక్స్ లైబ్రరీను కాబట్టి ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు అంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం మన దగ్గర. ఏమి పెద్ద కాలేజీలు అయితే అన్ని వస్తాయి, ఎప్పుడు వస్తారో తీసుకోవాలా పెట్టుకో అవన్నీ ఏం లేదు, వస్తానే అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోతాట, ఏమి ఇబ్బంది లేదు. ఈ 4 గేమ్లలో మేడం తర్వాత ఈ మధ్యనే గర్ల్స్ కాలేజీ పోయింది కాబట్టి కోరుకున్న ప్లేస్కే కంగ్రాచులేషన్స్ మేడం గారు. ఓకే, తర్వాత అనుభవం అయితే ఏమన్నా నన్ను చేర్చుకునేటప్పటికీ రెగ్యులర్ ప్రిన్సిపల్ గారు మేడమే ఉండేది ఆ రోజు ఇన్ఛార్జ్, ఆ రోజు మేడమే నన్ను ఇక్కడ జాయిన్ కూడా చేసుకుంది. ఆ రోజు నవంబర్ 2014 16వ తేదీ. తర్వాత మిగతా విషయాలు రఘునాథ్ రెడ్డి సార్ మాట్లాడతాడు. ఓకే.